कोब्बरी धरलु मल्ली पेरगाई वारं रोजुल व्यवधिलोने अन्नि रकाल कोब्बरी धरलु 1000 नुंचि 2000 पेरगाई एगुमतुलु कूडा ऊपंदुकोवडंतो पच्चि कोब्बरी गुरिडिकायलु बोंडाल धरलु एगबाकाई पेरिगिन धरल प्रयोजनं रैतुलकु दक्कडं लेदु गतेडादि तुफानु कारणंगा पिंदलु राली चेट्लु पडिपोयि कापु बागा तग्गिपोयिंदि दिगुबडुलु तग्गिन फलितंगा धरलु आशाजनकंगा मारिना रैतुलकु मेलु जरगडं लेदु कोनसीम कोब्बरी धरलु तिरिगि पुंजुकुन्नायि मुनुपेन्नडू लेनी विधंगा धरलु भारीगा पेरिगायि ओक्को रकानिकि 1000 नुंचि 2000 वरकु पेरगडंतो इतर राष्ट्रालकु एगुमतुलु जोरुगा सागुतुन्नायि 1000 पच्चि कोब्बरी कायलु 9500 नुंचि 10500 वरकु पलुकुतुन्नायि कुरिडी पातकायलु गंडेरा रकं 14000 गटगट रकं 11000కు ధర ఎగబాకింది అలాగే కురిడీ కొత్తకాయలు గండేరా రకం 13000 గటగట రకం 10500కు చేరుకున్నాయి పచ్చికాయలు కూడా 1000కి 10200 దాకా ధర వస్తోంది అటు కొత్త కొబ్బరి కొబ్బరి నూనె ధరలు కూడా రైతులు వ్యాపారులకు ఊరటనిస్తున్నాయి 15 కేజీల కొబ్బరి నూనె డబ్బా 3000కు చేరింది ప్రస్తుత ధరల పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు నెలల నుంచి రైతుకి ఆశాజనకంగా కొబ్బరి రేట్లు ఉన్నాయి 10000 నుంచి 10500 11000 వరకు కూడా ఉన్నాయి అంటే ఇప్పటి వరకు మేము చూడనటువంటి రేట్ ఇది మేము వ్యాపారంలోకి వచ్చి చూడనప్పటి నుంచి చూడనటువంటి రేటు కానీ దిగుబడులు మాత్రం ఆశాజనకంగా లేవు ఇదే రేట్ కొనసాగితే కొబ్బరి రైతు మాత్రం చాలా ఆనందించే విషయం కొబ్బరి రైతు ఒక 4 రూపాయలు మనకి సేవ్ అయ్యి ఖచ్చితంగా కొబ్బరి రైతు ముందుకు దూసుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ప్రస్తుతం జనవరి నెల నుంచి కొబ్బరికాయలు 400 500 పడతాయి దింపొక్కంటికి గతంలో ఇదే రోజుల్లో 1400 1500 దింపుకు పడేది ధర అయితే మాత్రం ఆశాజనకంగా ఉంది 10 రూపాయలు అంటే 10000 రూపాయలు 1000 కాయలకి 10000 కొంటున్నారు ఇదే రేట్ కొనసాగాలని దిగుబడులు పెరగాలని కోరుకుంటున్నాం ఇతర రాష్ట్రాల్లో ఈసారి పంట దిగుబడులు తగ్గినందువల్ల కోనసీమ కొబ్బరి మార్కెట్కు గిరాకీ పెరిగింది ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది కొబ్బరి దిగుబడులు మందగించాయి ఫలితంగా అక్కడి వ్యాపారులు అంబాజీపేట మార్కెట్కు వచ్చి కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు కురిడి కొబ్బరికాయలు గుజరాత్ ఢిల్లీ మహారాష్ట్రాలకు పచ్చి కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణకు కొబ్బరి రవాణా అవుతోంది మంతో పాటు ఎగుమతిదారులైన తమిళనాడు కేరళ కర్ణాటకలో ఈ సంవత్సరం పంట ఒక నెల లేట్ అవడం వల్ల ఈ ఏడాది అనుకోని విధంగా చాలా ఊహించిన విధంగా రేట్లు వచ్చాయి మరియు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరాయణం పండుగలతోటి ఈ పెళ్ళిళ్ళు పండుగలు రావడము శివరాత్రి మరియు హోలీ శ్రీరామనవమి వరుసగా పండుగలు ప్రతి 15 రోజులకు పండుగలు ఉండడంతో ఒకేసారి ఎగుమతులు రావడంతో రమారమి 2 రూపాయల నుంచి 3 రూపాయల దాకా కొబ్బరికాయ రేటు పెరిగింది ఇది చాలా ఆశాజనకం ఇది శ్రీరామనవమి వరకు ఇదే రేట్లు ఇంచుమించుగా 1 రూపాయి ఇంచుమించుగా జరుగుతాయని ఊహిస్తున్నారు డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేక కొబ్బరి రైతులు ఆవేదన చెందుతున్నారు ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నా కనీస స్థాయిలోనూ దిగుబడులు రాకపోవడం కర్షకుల్ని కలచివేస్తోంది గతంలో ఎకరా కొబ్బరి తోటలో 1000 నుంచి 1200 కాయలు వచ్చేవి ప్రస్తుతం 400 నుంచి 500 మాత్రమే రైతులు దింపు చేయగలుగుతున్నారు ఇంతలా కాపు పడిపోవడానికి ప్రధాన కారణం నిరుడు తుఫాన్లు విజృంభించడమే అప్పటిలో వరుసగా సంభవించిన తుఫాన్ల కారణంగా పిందెలు రాలి మొవ్వలు చెదిరి పెద్ద సంఖ్యలో కాయలు నేలరాలాయి ఆ ప్రభావం నేటికీ వెంటాడుతున్న ఫలితంగా మార్కెట్లో అవసరం ఉన్న మేరకు కాయలు ఉత్పత్తి కావడం లేదు గాలులకి అదే విధంగా నీరు నిలవ ఉండడము బలి చెట్ల తాలక మొగ్గులు బాగా కదిలిపోయి దెబ్బతినడం దానివల్ల ఈ తిండిలు రాలిపోవడము పొత్తులు కూడా సరిగ్గా రాకపోవడము ఇవన్నీ కూడా మనకి ఈ దిగుబడులు ప్రస్తుతం దిగుబడులు తగ్గడానికి కారణాలు అయితే ఈ కొబ్బరి మనం మళ్ళీ దిగుబడులు పెంచుకోవాలంటే నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ధరలు బాగుంటే దిగుబడులు ఆశాజనకంగా ఉండటం లేదు దిగుబడులు బాగుంటే ధరలు సంతృప్తికరంగా ఉండటం లేదు ఏటా కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొనే సమస్య ఇదే రైతులు ప్రతికూల అంశాలు అధిగమించి లాభాలు ఆర్జించాలంటే అధిక దిగుబడులు సాధించే కొబ్బరి రకాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకురావాలి అలాగే ధరలు పతనమైనప్పుడు కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి అప్పుడే రైతులు నిలదొక్కుకుంటారు